పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు, ఆడి పాడి ఎంజాయ్ చేసిన అదనపు కలెక్టర్లు, ఆడామొగ ఉద్యోగులు. పెద్దపల్లి పట్టణంలో బతుకమ్మ దసరా పండుగల వేళ పెరిగిన రద్దీ, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీరామ భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం. అమ్మవారి కృపతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఆలయ కమిటీ అధ్యక్షులు ఆడపు సుధాకర్, ప్రధాన అర్చకులు కాసజుల కృష్ణమూర్తి శర్మ. పెద్దపల్లి పట్టణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, హనుమాన్ నగర్ లో అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం. నవంబర్ 6 లోపు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ గా ఎన్రోల్ చేసుకోవాలన్న బీజేపీ నాయకులు. అప్పన్నపేట గ్రామంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ కార్యక్రమం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలన్న డిపిఓ వీరబుచ్చయ్య. అందుగలపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికుడు మృతి. మూలసాల గ్రామంలో ఘనంగా దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం.